నమస్కారం అండి, మీ పేరు? మౌలాలి అండి. ఏం చేస్తుంటారు? నేను ఇదే వ్యాపారం. చక్క వ్యాపారమే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 40 సంవత్సరాలు చేస్తున్నాను. 40 సంవత్సరాలు. ఈ ఊరేనండి అసలు మీది? మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చారా? బతకలేక ఇక్కడికి వచ్చాం. అండ్ ఆ టైంలోనే బతకలేక ఇక్కడికి వచ్చారా? దేవుదల బాగున్నాం. ఎలా అంటే ఎప్పుడెప్పుడు ఉంటుందండి? సీజన్ ఏమైనా ఉంటుందా దీనికి, లేదంటే ఈ సీజన్లోనే ఇలా ఉంటుంది? కాలము అన్ సీజన్, ఎండాకాలం సీజన్. ఎంత మిగులుతుందండి ఇది అసలు? ఏదో జీతం 500 మిగులుతుంది. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి మీరు చూస్తున్నట్టయితే? వర్షాలు బట్టే పంట పోద్ది, దానివల్ల నష్టం వస్తుంది రైతులు. ఒక రూపాయి గురించి ఆలోచిస్తారు. ఇది కేంద్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, గీస్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ లేదు. మరి కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలన్నీ పెంచేసింది విపరీతంగా అని చెప్పేసి అంటున్నారు కదండి. ధరలు పెరిగినప్పుడు రూపాయి పెరిగింది కదా ఎక్కువ. నాకు 100 రూపాయలు కూలి వచ్చేది, 200-300 సంపాదించుకున్నారు. దాని రేటు దానికి అంటే ఇప్పుడు మనకి ఆదాయం పెరిగింది కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. కానీ ఎప్పుడు పడిపోయిందో, మరి అసలు ఆదాయమే లేదు ప్రజలకి. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయము లేదు, అసలు బతకడం కష్టంగా ఉంది పేద ప్రజలు. ఇక్కడ నుంచి ఏపీ నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రతిపక్షాలు అంటున్నారు కదా, ప్రతిపక్షాలకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు వాళ్ళు? ప్రతిపక్షాల్లో వాడు ఉంటే మాట్లాడుతుంది. ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. సబ్జెక్ట్ గురించి వాకప్ చేసి బయటకు వెళ్తే ఏముండదు. పేదవాళ్ళకి ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటున్నారు కదండి. రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళంటే రాష్ట్ర టీడీపీ కాదు, రాష్ట్ర గవర్నమెంట్ మీద ఆదాయం వచ్చిన వాళ్ళు. అసలు ఈ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి, ఈ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం మంచిదంటారా కాదంటారా ప్రజలకి? నాకు నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు నేను ఆపరేషన్ చేసుకున్నాను. వాళ్ళు నాకు నెలకు 3000 కావాలి. ఎవరిస్తారు? ఎవరిస్తారు? జగన్ వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్లో నాకు 3000 రూపాయలు వస్తున్నాయి. ఇచ్చాను, హ్యాపీగా బతుకుతున్నాను. ఆయన ఇచ్చేది ఏంటి పెన్షన్? గత ప్రభుత్వంలో మేము కూడా ఇచ్చాం అని చెప్పేసి అంటున్నారు కదా. ఎంత ఇచ్చారు? 5 రూపాయలు ఇచ్చారు. 25 రూపాయలకి ఏం చేస్తారు? లాస్ట్ ముంబైలో ఒకరు వేసి పెంచారు. వాడు 1000 అంటే ఈడు 2000 అన్నారు, ఈడు 2000 అంటే వాడు 3000 అన్నారు. పెంచుకున్నారు, వెళ్ళారు. పోటా పోటీ మీద పెంచారు వాళ్ళు. పోటా పోటీ మీద పెంచారండి. కానీ అసలు ఈ పథకాలన్నీ ఇచ్చి జనాలను సోమరిపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. తాగి ఓట్ల మీద పట్టలేదు, పిల్లలతో కాపాలు చేయట్లేదు, పిల్లలతో కాపాలు చేయట్లేదు. ఎవరు అన్నారు ఆ మాట? ప్రతిపక్షాలు అంటున్నారు కదా సోమరిపోతులు అయిపోతున్నారు జనాలని. ప్రతిపక్షాలు వాళ్ళకి విమర్శలు ఇచ్చకుండా లేకపోతున్నారు. మరి అసలు పేదవాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ ఏదన్నా మేలు చేసిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వమే. జగన్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని అంటున్నారు. సంతోషంగా ఉన్నారండి, జగన్ వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నారు. 100% మరి అభివృద్ధి చేయట్లేదు రాష్ట్రాన్ని అంటున్నారు కదండి. ఏం చూడండి, ఓటు చూడండి ఎలా ఉంది. ఏంటి అభివృద్ధి చెందా అంటే పెద్ద బిల్డింగ్ కట్టాలా? ఏంటి బిల్డింగ్లు కట్టాలి, ఇండస్ట్రీలు తీసుకురావాలి, జాబులు ఇవ్వాలి అని అంటున్నారు కదండి. ఇండస్ట్రీలు తీసుకొచ్చారు కదా, పరిశ్రమలు ఉన్నాయి, బతుకెవరు బతుకుతున్నాడు. మరి మనకంటూ ఒక రాజధాని లేదని అంటున్నారు కదండి. రాజధాని అవసరం లేదు, చెట్టు కింద చేయొచ్చు. మీరు ఎక్కడ అడుగున చెట్టు కింద సాధుకున్నారు కదా, మేము అడుగున చెట్టు కింద కూర్చొని బర్గేట్లు కట్టే వాళ్ళ. మనకు రాజధాని అంటే 10 అంతస్తులు కట్టిగా అవసరం లేదు, చెట్టు కింద అయితే అసెంబ్లీ చేయొచ్చు. జగన్ చేసింది ఎవరు? చంద్రబాబు తప్పు చేశారు. మనకు యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ అవసరం ఇప్పుడు ఖాళీగా ఉండేది.
అక్కడ పోయి పెట్టవచ్చు కదా. ఇప్పుడు మనం ఇంటర్ నాగార్జున యూనివర్సిటీ ఉంది, అక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రాజధాని వల్ల మనకు అవసరం లేదు. గుర్తింపు ఉండాలంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది అంటే గుర్తింపు ఉండాలి, గుర్తింపు కోసం. గుర్తింపు మరి హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే, అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలని అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన వాళ్ళు అందరూ కూడా అన్ని సీఎంలు కూడా మన రక్త మాసాలు అంతా కూడా మనం తీసుకెళ్ళి హైదరాబాద్లో డెవలప్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, ఎన్టీ రామారావు పరిపాలించారు, ఎన్టీ రామారావు ఏం చేశారు డెవలప్మెంట్? విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు చేయలేదు, రాజశేఖర్ రెడ్డి డెవలప్మెంట్ ఏం లేదు, చంద్రబాబు నాయుడు ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఏపీని ఎవరు ఏం చేయలేదు, అంతా తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టారు, వాళ్ళు కొట్టారు. మనం వచ్చి ఏ సీఎం వచ్చినా కానీ గతంలో హైదరాబాద్ నే చేశారు, కానీ మన విజయవాడకి ఏం చేయలేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేదు అమ్మ వాళ్ళు. అంటే అప్పుడు ఉమ్మడి రాజధాని కాబట్టి అక్కడ చేశారు, మొత్తం తీసుకెళ్లి అక్కడ నాశనం చేశారు, మనమే రోడ్డు మీద పడగొట్టారు. సరే మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారండి? దైవదినం 100% జగన్ సీఎం అవుతారు. జగనే వస్తారని అంటున్నారు, కానీ షర్మిలా గారు కూడా అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా వచ్చారు ఆవిడ. ఆవిడ వచ్చిన కాడి నుంచి కూడా విజయవాడలో ఆవిడ ఇక్కడే ఏపీలో ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఆవిడ అసలు ఈ జగన్ ఏం చేశాడు ఈ ఈ రాష్ట్రానికి, అంత అప్పులు మయం చేశాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? జగన్ రెడ్డి వల్ల ఏం చేశాడు, షర్మిల ఏం చేశాడు, ఓట్లు శాతం పెరుగుతా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఓటు శాతం పెంచుకోవటానికి. మరి ఆవిడ పులివెందుల్లో జగన్ ఓడిస్తుంది అంటారా? ఆకాశం భూదేవి ఓటైనా కానీ రా, ఆ జిల్లాలో ఒక్క సీటు కూడా మిస్ అవుతుంది.